అందరికీ నమస్తేనల్లా. వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. మన సర్కారోళ్ళు తెలంగాణ హాలత్ మార్చేందుకు తెగ కష్టపడుతున్నారు. మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలన్నారు కదా, అన్నట్టే అన్నిటిని మారుస్తున్నారు. ముందుగాల్లా పథకాల పేర్లు మార్చిండ్రు, కేసీఆర్ పెట్టిన పేర్లు మారుస్తుండ్రు, గుర్తులు మారుస్తుండ్రు, పాటలు మారుస్తుండ్రు, ఆటలు మారుస్తుండ్రు. అలా ఉరుకులాట చూస్తుంటే కేసీఆర్ తెలంగాణ రేఖ ముందున్న మన పేర్లు మనకెందుకని వాళ్ళ సొంత పేర్లు కూడా మార్చుకునేటట్టున్నారు కదా. ఆగో, గంత ద్వేషంతో పనిచేస్తున్నట్టే ఉన్నది. తెలంగాణను ఆలతు మారుస్తాననుకుంటే తెలంగాణ వ్యతిరేక మోళ్ళు కూడా ముక్కు మీద ఏలేసుకునేటట్టు అన్నిటిని మార్చి పడేస్తున్నది మన సర్కారు. మార్పు కావాలంటే అభివృద్ధిలో మార్పు కోసం దండలాడతారనుకున్నాం, కానీ బీజేపీల లేక పేర్ల మార్పులు, గుర్తుల మార్పుల కోసం ఇంతగానం పాకులాడతారు అనుకోలేదని తెలంగాణ వాళ్ళంతా బిక్కమొకాలు వేస్తుండ్రట. ఇక తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలన్న సంకల్పంతో ఈసారి ఖరారు చేసిన గుర్తులను పెట్టిన పేర్లను మార్చి పడేస్తున్నది సర్కార్ అన్న మాట వినబడుతున్నది. ఇప్పటికే టీఎస్ ను టీజీగా మారుస్తున్నారు కదా. ఇక ఇప్పుడు తెలంగాణ అధికారిక ముద్రల కాకతీయ తోరణం చార్మినార్ ఉంటే అవట రాజరిక పోకడలు కనిపిస్తున్నాయట సీఎం సార్ కు. ఇక తెలంగాణ తల్లి విగ్రహంలో తెలంగాణ తనం కనిపిస్తలేదట. మరి తెలంగాణ తనం ఎట్లుంటుందో సార్కే తెలవాలి. కేసీఆర్ ఆనవాళ్ళని లేకుండా చేయాలన్న ఆరాటంలా గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు గుడ్డిగా అన్ని మార్చుకుంటూ పోతుండ్రన్న ముచ్చటిన వాడుతున్నది. పేర్లు గుర్తుల మార్పుతోటి రాష్ట్రానికి ఒరిగే మేలేందో చెప్పాలనని ఇక మేధావులు ప్రశ్నించడే పనిచేసిండ్రు. సర్కారుల్లో మోసేతి నీళ్లు తాగేదందుకు అలవాటు పడ్డ మేధావులు రాజుగారి గుర్రం అపాన వాయువు విడిచిందన్నట్టు ఆహా అపాన వాయువు, ఓహో అపాన వాయువు అని జోకే కార్యంలో పోటీలు పడుతున్నట్టే కొడుతున్నది. సర్కార్ ఎక్కిన కానుంచి అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలు ఒక్కటి కనబడతలేవు. ఎంతసేపు ఉన్న వాటిని మార్చే వాటి మీద శ్రద్ధ తప్ప కొత్తగా చేసిందైతే ఏమీ లేదు. కొండంత రాగం తీసి ఘోరంత పాట పాడినన్న చందమే ఉన్నది వీళ్ళ కథ అని అందరు మండిపడుతున్నారు.